ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्वन्नोतिभिः सीदसादनम् ओम प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु ओम शरदिंदुसमाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सरस्वती नमोस्तुते ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सुंदरकांडलो मन की मोदटि सर्ग కిందటి వారం జ్యేష్ఠదేవ ముహూర్తం కోసం మనం చేసినట్టుగా ఆవిడ రెండే రెండు శ్లోకాలు చదువుకున్నాం. ఈవేళ ఎంతసేపు వీలైతే మనకి ఎంతసేపు పట్టిందో చూసుకోండి. టైము ఈ ప్రార్థనా శ్లోకాలు చేసుకోవడానికి 7 నిమిషాలు పట్టింది. ఈ 7 నిమిషాలు మనకి పెద్ద ఎక్కువేం కాదు. ఇంకేదంటే ప్రాక్టీస్ చేసుకుంటూనే మనకు కూడా, లేకపోతే ఈవేళ మనం దాటేసే రేపు ఇంటి దగ్గర కూడా దాటేద్దామని అనిపిస్తుంది అందరికీ. కనీసం చదువుతున్నాం, ప్రార్థనా శ్లోకాలే కదవి. తర్వాత ఇప్పుడు ప్రారంభిస్తామండి. హరి ఓం. అమ్మాయి సత్య ఎవరినైనా చెప్పమ్మా, నేను చెప్తాను, ఎవరో ఇంకొకళ్ళు చెప్పండి. ఎవరు చెప్తారమ్మా? గురుగారు నేను చెప్పనండి. ఆ చెప్పండి అమ్మా. ఎవరో ఓం తతో రావణ నీతాయాః తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః సీతాయాః శత్రుకర్షణః చారణాచరితే పథి చారణాచరితే పథి. ఇందులో కూడా ఒక్కొక్క పేజీ ఒక 5-6 శ్లోకాలు చెప్పుకుందామా. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మ వానరః చికీర్షం కర్మ వానరః సముదగ్ర శిరోగ్రీవో. ఇక్కడ ఇక్కడ ఆపకూడదు నేను. సముదగ్ర శిరోగ్రీవో అలా ఆపకూడదని చెప్తున్నాను. అందుకోసం ఇందాక చెప్పాను కదా, ఓకారం వస్తే 3వ చరణం ఇది. సముదగ్ర శిరోగ్రీవః అలా చెప్పాలి, అందుకోసం చెప్పాను. చెప్పండి. సముదగ్ర శిరోగ్రీవః గవాం పతిరివా బభౌ గవాం పతిరివా బభౌ అథ వైడూర్య వర్ణేషు అథ వైడూర్య వర్ణేషు శాద్వలేషు మహాబలః శాద్వలేషు మహాబలః ధీరసలిల కల్పేషు ధీరసలిల కల్పేషు విచచార యథా సుఖం విచచార యథా సుఖం ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరస పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ ప్రవృద్ధ ఇవ కేసరీ నీల లోహిత మాంజిష్ఠ లోహిత మాంజిష్ఠ పత్రవర్ణైః సితాసితైః పత్రవర్ణైః సితాసితైః స్వభావ విహితైశ్చిత్రైః స్వభావవిహితైశ్చిత్రైః ధాతుభిః సమలంకృతం ధాతుభిః సమలంకృతం కామరూపిభిరావిష్టం కామరూపిభిరావిష్టం. మళ్ళీ గుహ చెప్పనమా. కామరూపిభిరావిష్టం అభీక్ష్ణం సపరిచ్ఛదైః అభీక్ష్ణం సపరిచ్ఛదైః యక్ష కిన్నర గంధర్వైః యక్షకిన్నర గంధర్వైః దేవకల్పైశ్చ పన్నగైః దేవకల్పైశ్చ పన్నగైః సతస్య గిరివర్యస్య సతస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తలే నాగవరాయుతే తిష్ఠన్ కపివరస్తత్ర తిష్ఠన్ కపివరస్తత్ర హృదే నాగ ఇవా బభౌ హృదే నాగ ఇవా బభౌ. ఇప్పుడు మళ్ళీ వీటిలో అర్థాలు చూద్దామా ఒకసారి వెనక్కి వెళ్ళి. మొట్టమొదటి శ్లోకం అమ్మా. ఇందులో సామాన్యంగా మహాకవులు చెప్పబోయే గ్రంథం అంతా ఏదైతే ఉంటుందో దాని సారవంతాన్ని కలిపి మొట్టమొదటి పద్యంలో పెట్టేస్తారమ్మా. దాని సూచనాప్రాయంగా పెట్టేస్తారు. ఆ సూచనాప్రాయంగా పెట్ట ఈ మొత్తం ఇందులో సుమారు 3068 సర్గలు 3000 శ్లోకాలు పైన ఉంటే ఆ 3000 శ్లోకాల్లోనూ చెప్పదలసిన విషయం అంతా కలిపి మొట్టమొదటి శ్లోకంలో పెట్టేశారు వాల్మీకి మహర్షి మనకి. ఇక్కడ చూద్దాం ఎక్కడెక్కడ ఎలా చేశారు. అసలు ముందర వాక్యాలు అర్థం ఏంటంటే తతహ అంటే తర్వాత, దేని తర్వాత, దేని తర్వాత
సుందరకాండ ప్రారంభిస్తుంటే తతహావిడే మొదలు ప్రారంభిస్తుంటే దాని తర్వాత అంటే వెంటనే ఇదేం తర్వాత అని అడుగుతారు. అంటే ఇంత ముందర జరిగినటువంటి కిష్కింధాకాండలో అందులో ఆఖరి జరిగిందంటే జాంబవంతుడు ఎవరు కూడా సముద్రం దాటడానికి ఎవరు ఉత్సాహం చూపించకపోతుంటే భయపడుతుంటే ఎక్కడో మారుమూల అలాగా కదలకుండా మెదలకుండా కూర్చున్నటువంటి హనుమంతుడి దగ్గర జాంబవంతుడు వెళ్ళి, హనుమాన్ ఒక్కడే ఈ పని చేయగలవయ్యా, నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఏదో కారణం కొద్దు నువ్వు ఇలా కూర్చున్నావు, లే వీళ్ళు రాజా రామకార్యాన్ని చేయాలి అనేప్పటి ఒకసారి అంతకు ముందర శ్రీ అతని హనుమంతుడి ఉన్నటువంటి ఆ శాపము కాస్త విముక్తి అయిపోయింది. ఎవరైనా అతని బలాన్ని జ్ఞాపకం చేస్తే తప్ప అతనికి జ్ఞాపకం రాదు అని మహర్షులు ఎప్పుడో శపించారు చిన్నప్పుడు. ఆ శాపంతో ఇన్నాళ్ళు కాలక్షేపం చేశాడు, ఇప్పుడు ఆ శాపం విముక్తి అయిపోయింది. ఇప్పుడు అతనికి తనలో ఉండేటటువంటి ప్రతిభ ఏమిటి తనకి జ్ఞాపకం వచ్చింది. అరే ఇంతసేపు ఇలా కూర్చున్నాను ఏమిటి అన్నట్టుగా అనుకుని ఒక్కసారి లేచాడు ఆయన. ఎలాంటి వాటి ఇప్పుడు ఇంకా చూడండి ఒక్కొక్క పదం అక్కడ అడుగు అక్కడ ఆయన చెప్పడం ఏంటి జాంబవంతుడు తతహా రెడీ అయిపోయాడు. ఎలాంటి చోట పెడుతున్నాడినా రావణ నీతాయా సీతాయా, ఇందులో ఇంపార్టెంట్ పదాలు ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి వాక్య నిర్మాణానికి సీతాయా పదం అన్వేష్టం ఏష, సీతాదేవి ఉండేటటువంటి చోటుని వెతకడానికి బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. ఇదండి ఇది అసలు సెంటెన్స్ మెయిన్ సెంటెన్స్. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇందులో విశేషణాలు ఉంటాయి. ఎటువంటి సీత ఇక్కడ? శ్రీరాముడి భార్య సీత కాదు, ఇక్కడ జనక మహారాజు యొక్క కూతురు సీత కాదు, దశరథుడి యొక్క కోడలు సీత కాదు, రావణాసుడి చేత తీసుకెళ్ళబడినటువంటి సీత అనేప్పుడు ఏం చెప్పినట్టయింది కథలో మొత్తం పూర్వం జరిగినటువంటి మొత్తం కథ అంతా వచ్చేసింది మనకి. రావణాసుడు ఇక్కడికి అరణ్యం ఇక్కడ అరణ్యవాసంలో వీడు చేస్తుండగా పంచవటికి రావడం, సీతాదేవిని తీసుకెళ్ళడం, ఇవంతా కథ అంతా మొత్తం కొన్ని కాండలు కాండలు ఇందులో కవరు ఒక్క పదంలో వచ్చేసాయి చూసుకోండి. అది పాత కథ వచ్చేసింది. తర్వాత ఇంకా ఇక్కడ అటువంటి సీతని వెతకదలుచుకున్నాడు ఈయన. ఎక్కడ ఆవిడ ఆవిడ స్థానం ఏమిటి? పదము, ఆవిడ అడుగులు ఎక్కడున్నాయి? పదం అంటే అడుగున ఒకటి, స్థానం ఆవిడ ఉన్నటువంటి ప్రదేశమును. అన్వేషణం అన్వేషణ చేయుటకు, ఎక్కడ అన్వేషణ చేద్దాం అనుకుంటున్నాడు ఈయన? ఎక్కడ సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్ళినప్పుడు అక్కడ అన్వేషణ చేస్తాడు. అయితే ఇక్కడ వెళ్ళడం ఎలాగా? మధ్యలో సముద్రం ఈదుకుంటూ పెడతాడా? లేదు. అతను ఎలా వెళ్ళాలి? ఇప్పుడు రెండో పని ఏమిటంటే ఆ వెతకడానికి తాను ఎలా చేరాలి అక్కడికి? చారణా చరితే పథి, చారణులు తిరుగుతూ ఉండేటటువంటి మార్గం నందు. ఈ చారణులు ఒక్కడే అందం ఎందుకు? దేవతలు తిరుగుతారు, పక్షులు తిరుగుతాయి, గరుత్మంతుడు తిరుగుతాడు, వాయుదేవుడు తిరుగుతాడు. లేదండి, చారణులు అనే పదం వేయడంలో అర్థం ఉంది ఇక్కడ. ఏంటంటే మొత్తం సుందరకాండలో కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. హనుమంతుడు చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో పడ్డప్పుడు, అంటే ఆల్మోస్ట్ ఇంకా తాను సూసైడ్ చేసుకుందాం అని కూడా అనుకునే పరిస్థితి వస్తుంది, లంకాదహనం అయిపోయాక సీతాదేవిని కూడా అయ్యో ఇందులో పొరపాటు కాల్చేసి, అప్పుడు బడి చారణలు వస్తారండి. చారణలు అంటే ఆకాశంలో ఏం చెప్పిన కమ్యూనికేషన్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వ్యవస్థలు ఎలా అయితే పెడుతూ ఉంటాయో, ఈ చారణులు అనేటటువంటి దేవతలు ఒక గణం. వీళ్ళు ఏంటంటే ఇక్కడ వార్తలు అక్కడికి, అక్కడ వార్తలకి వెళ్ళి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మన టెలిఫోన్ ఆపరేటర్, ఈ ఆపరేటర్, ఇంకో ఆపరేటర్ కమ్యూనికేషన్ వెళ్ళినట్టుగా అలాంటి మార్గం పెడుతుందంటే ఆకాశం. ఇది యాక్చువల్లీ చారణుల యొక్క సన్నివేశంతో శ్రీ హనుమంతుడి యొక్క మళ్ళీ మనసు కుదిరి పడుతుంది భవిష్యత్ కాలంలో. అంటే ఏ సందర్భం వస్తుంది? మళ్ళీ అక్కడ లంకాదహనం అంతగా, లంకాదహనం తర్వాత జరగబోయే విషయం అంతా కలిపి ఒక్క చారణా చరితే అని చెప్పేశాడండి. అయితే మధ్యలో ఇంకా చాలా కథ ఉంది కదా. మధ్యలో లంకిని కొట్టాలి, అక్షయ కుమారుడు ఎంతమందిలో రాక్షసుని వధించాలి, ఆ మాట అంతా ఎక్కడుంది? సుందరకాండ అంత శత్రుకరిశన. హనుమంతుడు ఎటువంటి వాట? శత్రువుల్ని వాళ్ళని కృషింపజేసేటటువంటి లక్షణం గలవాడు. అంటే శత్రువుని హింసించగలడు, శత్రువుని వధించగలడు. అటువంటి అంటే ఇప్పుడు చూద్దామండి. తత శత్రుకరిశన అంటే శత్రువుల్ని కృషింపచేసేటటువంటి లక్షణం కలిగినటువంటి ఆ హనుమంతుడు, రావణ నీతాయా సీతాయా, రావణాసుడి చేత తీసుకువెళ్ళబడినటువంటి సీతాదేవి యొక్క పదం, ఆవిడ యొక్క స్థానమును అన్వేషణం వెతుకుటకు చారణాచరితే పథి ఏష, చారణులు తిరుగుతూ ఉండేటటువంటి ఆకాశ మార్గంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఇదండి ఇక్కడికి చాలా గొప్ప విషయం. మొత్తం అంత ఇంత ఏంటంటే శత్రువుని నాశనం చేసేటంటే అర్థం ఏంటి? సీతాదేవిని చూడగలిగాడని అర్థం కూడా వచ్చేస్తుంది. సీతాదేవిని చూడడమే కాదు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి శ్రీరాముడు చెప్పబోతాడు తర్వాత ఆ మాట, అది కూడా చివరి మనకి సుందరకాండలో ఆఖరి భాగం వచ్చేస్తుందండి. ఇలాగ మొదటి సుందరకాండ ముందరు ఉండేటటువంటి కిష్కింధాకాండలగైతు ఇంకా రాబోయేటటువంటి యుద్ధకాండ, సుందరకాండ తర్వాత యుద్ధకాండ, ఆ మధ్యలో జరిగినటువంటి సుందరకాండలో మొత్తం విషయం అంతా కలిపి ఒక్క శ్లోకంలో చెప్పేశారండి వాల్మీకి మహర్షి. అది అత్యద్భుతం.